హాయ్ డిపిటీవియర్స్, నాట్స్ వేడుకలు కాదు కాదు, నాట్స్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా మొదలైపోయినది షికాగోలో. మరి మనతో ఉన్నారు కమీడియన్ గారు, టాప్ కమీడియన్ అని చెప్పాలి, పృథ్వీ గారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాము, నిజంగా ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీయేనా, నాట్స్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా జరుగుతుంది సార్ నాట్స్ కన్వెన్షన్? అంతా ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుందండి. భారతదేశంలో మన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అసలు చూస్తేనే చీరలు ఈ సాంప్రదాయం కనబడుతుంది, అది అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉందండి. సార్ ఇప్పటిదాకా 5 కన్వెన్షన్స్ అయినాయి కదా సార్? సో ఇది ఎన్నోసారి సార్ మీరు అంటే ఇదివరకు వచ్చారా? ఇదివరకు వచ్చారు? డల్లాస్లో జరుగుతున్నప్పుడు సార్ వచ్చానండి, ఇది సెకండ్ టైం. సో మీకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హాస్పిటాలిటీ కానీ రిసీవింగ్ కానీ వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని టేక్ కేర్ చేయడం అంతా ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఉగాదికి కొత్త సంవత్సరం రోజున అందరు బంధువులను కలిసినట్టుంది. నిజంగా మీరు ఆ ఖడ్గంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పారు కదా, అది నిజంగా మీకు ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీయేనా? 30 ఇయర్స్, దట్ ఈస్ ఎ మ్యాన్ రిజం బికాజ్ ఐ 118 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు మీ నెక్స్ట్ మీరు చేయబోతున్న ప్రాజెక్ట్ సార్? సినిమాలు చాలా ఉన్నాయండి, కొన్ని పేర్లు పెట్టిన సిన్స్ 2017 స్టార్ట్ అయ్యాక నేను యుఎస్లోనే ఉన్నాను ఎక్కువ. వన్ ఇస్ ఫిబ్రవరిలో నాని నిన్ను కోరి, దెన్ నితిన్ లై, అండ్ ఇప్పుడు సునీల్ తోటి తెంపాల షూటింగ్ జరుగుతుందండి 2 కంట్రీస్, దట్ ఈస్ అ రీమేక్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మేడం మార్నింగ్. సో చాలా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ఇలాగే చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.